ఇప్పుడే వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టీడీపీ దాడులు చేస్తుంది, దయచేసి కాపాడండి అంటూ జగన్ సంచలన ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, వైఎస్ జగన్ ఏ విధంగా ట్వీట్ చేశారు, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేటు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూసిన జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు ఓటమి అనంతరం మొదటిసారి టీడీపీపై మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ట్విట్టర్లో ఏ విధంగా మాట్లాడారు అని చూసుకున్నట్లయితే, ఆయన తన ట్వీట్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ముఠాల దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు అయితే స్వైర విహారం చేస్తున్నాయని, ఎక్కడికెక్కడ గ్రామ సచివాలయాలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను అయితే ధ్వంసం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులకు కార్యకర్తలకు రాసల రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందంటున్నారు. 5 ఏళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గౌరవ గవర్నర్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని దాడులు చేస్తున్న వారిని అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. టీడీపీ కార్యకర్తలకు సంబంధించి టీడీపీ నేతలు కూడా ప్రభుత్వం ఏర్పడక ముందే దాడులు చేస్తున్నారని, 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న రక్షణ ఇప్పుడు లేకుండా పోయిందని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో అని అయితే సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.